అందరి హ్యాపీ ఇండిపెండెన్స్. ఒకరోజు మేము మా ఫ్రెండ్స్ క్లాస్ రూమ్లో డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక ఫ్రెండ్ అరే నేను అమెరికాలో కొడితే బాగుండరా అన్నాడు, ఇంకో ఫ్రెండ్ అరే నేను దుబాయ్లో కొడితే బాగుండరా అన్నాడు. వాళ్ళు నన్ను కూడా క్వశ్చన్ చేశారు, అరే నేను అనగ మళ్ళీ వచ్చే జన్మ అంటూ ఉంటే నేను మళ్ళీ ఇండియాలో పుడతాను రా అన్నాడు. వాళ్ళు షాక్ అయ్యారు, అరే నువ్వు ఉద్యోగం కోసమైనా నువ్వు అమెరికాకి దుబాయ్కి తిరగాల్సి ఉంటుందిరా అన్నాడు. నేను వాళ్ళ గొడవ చెప్పాను, అరే నేను రోజు వార్తలు చూస్తాను రా, దేశాల్లో ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయో నాకు తెలుసురా, మన బంగ్లాదేశ్లో కూడా యుద్ధం జరుగుతుందిరా, మన అన్నదమ్ములు లెక్క ఫ్యామిలీ లెక్క ఉండాలం కాబట్టి, మొన్న కేరళలో కూడా వరదలు వచ్చినప్పుడు మన తెలంగాణ రాష్ట్ర పౌరులు కూడా వాళ్ళకి హెల్ప్ చేశారా అని చెప్పారు. మన ఇండియా కల్చర్ కూడా ఇంటర్నేషనల్ మొత్తం వాడుతుందిరా, ఇంటర్నేషనల్ సెమినార్ మీటింగ్లో కూడా మన ఇండియాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారా, మనం ఎందుకురా వేరే దేశాలకు పోడు, నేను ఎన్ని 100 సార్లు చెప్తానన్నా చెప్తానరా, నేను మళ్ళీ ఒకవేళ పుడితే ఇండియాలోనే పుడతానరా, జై జవాన్ జై కిసాన్.